హాయ్ హలో, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను చెప్పేది ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి పూర్తి వివరాలు చెప్తాను. నిరుద్యోగ యువతి యువకులు మీరు ఎదురు చూస్తున్నటువంటి ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడనేది తెలుసుకోండి. మీరు టాపిక్లో వెళ్ళబోయే ముందు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఫ్రెండ్స్, చూడండి, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించిన అప్డేట్ న్యూస్ చూడండి. ఎప్పుడు ఉంటుందంటే ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి 23 నుంచి ఎగ్జామ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ అనేది తర్వాత చూడండి. ఆర్ఆర్బీ గ్రూప్ డి పరీక్షకు 1.15 కోట్ల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని పరీక్ష కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 1,03,769 ఉద్యోగాలను గ్రూప్ డి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. చూడండి, ఈ పోస్టుల కోసం 2 ఏళ్ల క్రితమే ఆర్ఆర్బి నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో దక్షిణ మధ్య రైల్వేలో 9,328 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ట్రాక్మ్యాన్ విభాగంలో 4,753 పోస్టులు ఉన్నాయి. అలాగే పాయింట్స్మెన్స్లో వచ్చి 1,949 ఉన్నాయి. హాస్పిటల్ అటెండెంట్స్లో వచ్చి 37 ఉన్నాయి. మిగతావి ఇతర విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. తర్వాత చూడండి, పరీక్షకు 10 రోజుల ముందు ఎగ్జామ్ సెంటర్ను పరీక్ష తేదీని ఆర్ఆర్బి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించింది. పరీక్షకు 4 రోజుల ముందు నుంచే హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది. తర్వాత చూడండి, తిరస్కరణకు గురైన దరఖాస్తులకు మరో అవకాశం. చూడండి, గ్రూప్ డి పరీక్ష కోసం అప్లై చేసిన అభ్యర్థులలో 485,607 మంది అప్లికేషన్లు ఇన్వాలిడ్ ఫోటోగ్రాఫ్ సంతకం వంటి కారణాల వల్ల రిజెక్ట్ అయ్యాయని తెలిపింది. దరఖాస్తులు తిరస్కరణకు గురైన అభ్యర్థుల కోసం దరఖాస్తు ఫారం ఎడిట్ చేసుకునే లింకును డిసెంబర్ 15 విడుదల చేస్తామనింది. ఈ లింకు డిసెంబర్ 26 వరకు ఓపెన్ చేసే ఉంటుందని ప్రకటించింది. ఈ లింకును లేదా ఇతర రీజనల్ వెబ్సైట్లలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ సంబంధించి. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.